తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. లైవ్ లో చూద్దాం. సార్ కొంచెం మీరు సైడ్ అయ్యండి సార్, మేము 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 లోపల కెమెరా మీకు కొంచెం జరిగింది సార్. లేదు సార్, అంతా కాదు, మేము వచ్చేటప్పుడు తీసుకుందాం, వచ్చేటప్పుడు తీసుకుందాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ చేరుకున్నారు. ఆయన పోలింగ్ బూత్ లోపలికి వెళ్లారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు. అక్కడ కూడా ఓటర్లు బారులు తీరి కనపడుతున్న దృశ్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి. కొడంగల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొద్దిసేపటి క్రితమే బయలుదేరినటువంటి రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. తను ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేసేటువంటి సందర్భాన్ని మనం చూడబోతున్నాం. కొడంగల్ ఓటు వేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మరి కాసేపట్లో మనం చూడబోతున్నాము. ఇటు 17 లోక్సభ స్థానాలకు సంబంధించి తెలంగాణలో పోలింగ్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఆయన లోపలికి సతీసమేతంగా వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. కొడంగల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కొడంగల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా కుటుంబ సభ్యులతో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన కొడంగల్ వ్యాప్తంగా, మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటనలు చేశారు. ఎక్కువగా ప్రచారం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. సో ఈరోజు పోలింగ్ డే సందర్భంగా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కుటుంబ సభ్యులతో వచ్చి ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఎంటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. కొడంగల్ వ్యాప్తంగా కూడా అనేక ప్రచార సభల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, అలాగే కొడంగల్ అభివృద్ధికి కావచ్చు, అలాగే అక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఆయన క్యాంపెయిన్ నిర్వహించారు. ప్రస్తుతం కొడంగల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు బయటకు వస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఆయన బయట ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా పక్కనున్న కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, వారిని అడిగి తెలుసుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాయి. ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా కూడా మీడియాకు వేలిని చూపిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి కుటుంబ సమేతంగా సతీసమేతంగా ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది కాంటే
కొడంగల్కు చేరుకున్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ బూత్లోకి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బయటకు వస్తూ తన ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యాలను కూడా మీడియాకు చూపుతూ అక్కడ ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్నారు. ఇటు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన సుడిగాలి పర్యటనలు చేశారు. క్యాంపెయిన్లో కంటెస్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. పార్టీ బాధ్యతలన్నీ కూడా భుజాన వేసుకొని ఆయన క్యాంపెయిన్ నిర్వహించారు. ప్రస్తుతం కొడంగల్లో తన ఓటును వినియోగించుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు బయటకు వస్తూ ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నారు.